ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకుంటే ఏమేరా ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా సార్? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరమో అంత తింటారు. తక్కువ తక్కువ ఎక్కువసార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువసార్లే తింటాను. ఎక్కువసార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, ఫీకు తుట్టదు ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క ఎయ్యి లోఫర్ ఎయ్యి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి, టైంకి తిను, ఏం కావాలన్నా తిను. ఇది చూడండి ఊతంతా ఇదే ఫాలో కానీ పొద్దుముఖంగానే తినాలి సార్, ఆరుగొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కాదు. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రిపూట, ఈ మూడు పూటలు తిను. పద్ధతిగా తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయా? అంటే నాకు అర్థం కాదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్, ఫెసల్ రూమ్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు మనం, ఏం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా తిను. అందులో పద్ధతిగా తిను, ఏమవుతప్పుడు పద్ధతి అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ పూరీలు, ఒక 10 పూరీలు అలా కాకుండా చపాతి 2 పూరీలు అలా దాట్కర్ చపాతి తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు తినేసి. అది కాదు, అది కాదు, అది బ్యాడ్ కదా, ఒక 2 చపాతీలు చాలు చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది, నేను నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి.